నమస్తే, వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను అనూష. ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో 30 లక్షల ఇళ్లు కేటాయించారు. ఈ 30 లక్షల్లో 1,80,000 పల్లెల్లో కేటాయిస్తే 2,80,000 పట్టణాల్లో కేటాయించారు. అయితే పల్లెల్లో కేటాయించిన ఇళ్ళుకి సెంటున్నర కేటాయించారు, అయితే పట్టణాల్లో వాటికి సెంటు కేటాయించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మనకు తెలుసు, భూసేకరణ ఒక పార్ట్గా తీసుకున్నారు, ఇళ్లకు ఒక పార్ట్ అనమాట. ఆ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ జగన్ మీద ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏంటి అంటే, ఈ ఇళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పన అయితే చేయాలి. మౌలిక సదుపాయాలు అంటే ఏంటి? డ్రైనేజ్, అలాగే వాటర్, భూసేకరణ. ఈ మూడు అంశాలను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలి. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెప్పిన పని అది. సో ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు విషయాలను అయితే చూసుకుంటుంది. అయితే ఈ బాధ్యతలో భాగంగా జగన్మోహన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సరిగ్గా ఈ బాధ్యత నిర్వర్తించట్లేదనో, లేదంటే ఈ భూములు సేకరణ చేశారు కదా, అందుకే కదా 1,000 ఎకరాలు భూమి సేకరణ చేశారు, ఆ సేకరణ చేసిన భూములను ట్రిపుల్గా అమ్ముకుంటున్నారని విధంగా అనేక ఆరోపణలు రావడం. కేంద్రంకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఈ ఇళ్ల నిర్వహణ ఉందో అది సరిగ్గా జరగట్లేదు అన్న ఒక విషయం అయితే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏమైందంటే, అంటే ఒక్కొక్క ఇంటికి 4 లక్షలు కేటాయించారు కాబట్టి 4 లక్షల్లో 2.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే దానిలో భాగంగా భూసేకరణలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది. అయితే ఆ ఖర్చు పెట్టినది ఏంటంటే, నిధులు ఎవరికైతే ఇల్లు కేటాయించబడ్డాయో వాళ్ళకి అకౌంట్లో పడాలి. అయితే మనం చూసుకుంటే మొత్తం 30 లక్షల ఇల్లు కేటాయించబడితే 9 లక్షల ఇల్లు కంప్లీట్ అయిపోయి, అంటే ఆ 9 లక్షల మందికి కూడా అకౌంట్లో పడిపోవడం జరిగింది. అయితే మిగిలిన 21 లక్షల మంది ఉంటారు కదా, వీరికి ఇంకా అకౌంట్లో పడలేదు. అయితే ఇల్లు పూర్తయిపోయా అంటే కొంతవరకు పూర్తయిపోయి ఉంటాయి, ఎందుకంటే జగన్ గవర్నమెంట్ 5 ఇయర్స్ కాబట్టి పూర్తయి ఉంటాయి. అయితే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చాక ఈ 21 లక్షల మంది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వీళ్ళకి 1,50,000 కూటమి గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు ఏమంటున్నారు, అవి మేము ఇవ్వం, మేము సపరేట్గా శాంక్షన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఉచిత ఇల్లు ఏదైతే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారో, వీళ్ళు ఏంటి 3 సెంట్లు ఇస్తామంటున్నారు. ఈ 3 సెంట్లలో భాగంగా మేము ఎవరికైతే లబ్ధిదారులకు ఇస్తామో వాళ్లకు మాత్రమే మేము అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఏమవుతుంది, ఈ ఆల్రెడీ 9 లక్షలు ఇల్లు కంప్లీట్ అయ్యాయి కదా, ఇది జగన్ గవర్నమెంట్లో అయిపోయింది. అయితే మిగిలిన 21 లక్షల్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన ఇల్లు ఉంటాయి, అవన్నీ కూడా జగన్ గవర్నమెంట్ లెక్కలోకి రావు, అవన్నీ కొత్తవే వస్తాయి. అంటే ఇప్పుడు ఏదైతే కూటమి గవర్నమెంట్ ఉందో వీళ్ళ అకౌంట్లోకే వస్తాయన్నమాట. అయితే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏమంటుంది, మేము వీళ్ళకి ఇవ్వం, మేము సపరేట్గా శాంక్షన్ చేసి కొంతమంది లబ్ధిదారులకి వాళ్ళకి ఇస్తామంటున్నారు. అయితే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం లబ్ధిదారులు 30 లక్షల మంది ఉన్నారు. ఈ 30 లక్షల మందికి ఆల్రెడీ ఇల్లు ఇచ్చేస్తే, ఆల్రెడీ 9 లక్షల మందికి ఇచ్చేస్తారు, మిగిలిన 21 లక్షల మందికి ఇచ్చేస్తే అయిపోతుంది, ఇంకా లబ్ధిదారులు అంటూ ఎవరు ఉండరు. అయితే మళ్ళీ ఎందుకు వీళ్ళు సపరేట్గా మేము ఇస్తాము అంటున్నారో అర్థం కాని ప్రశ్న. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ చిక్కుముడి ఎలా విడిపించుకొని వీళ్ళు, లేదంటే వీళ్ళకి కావాల్సిన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏ విధంగా ఇల్లు శాంక్షన్ చేస్తారు, అసలు ఈ ప్రాబ్లం ఏ విధంగా సార్ట్ అవుట్ అవుతుంది అంటే కొన్ని రోజులు వెళ్ళి చూడాలి. కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్.